హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ అన్నమాట. సో నేను మ్యారేజ్ అనేది చాలా వెయిటింగ్ అన్నమాట. మా ఫ్రెండ్ మ్యారేజ్ గురించి మేమైతే ఎట్టకేలకు మంచి ముహూర్తం అనేది వచ్చేసింది. దాని పెళ్ళి అనేది ఎలా జరిగింది మొత్తం వీడియో అయితే తీశాను, మీరు చూడవచ్చు. ఇది మనం ఏంటంటే మ్యారేజ్ జరిగే ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ మా విజయవాడ ఎమ్మెల్యే అన్నమాట బొండా ఉమా మహేశ్వరరావు గారు కూడా ఈ పెళ్ళికైతే వచ్చారు. ఇక్కడ ఇటు సైడ్ చూస్తున్నారు కదా, వీళ్ళేనండి. ఇదే నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో బ్యాండర్ అన్నమాట. మన మ్యారేజ్ లోపలికైతే ఇట్లా ఎంటర్ అవ్వాలి. సో ఇది మాకు ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరే అన్నమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే కొంచెం పర్మిషన్ అడిగి మనం మ్యారేజెస్ అవన్నీ అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మొత్తం బంధువులు అయితే అందరూ వచ్చేసారనమాట మ్యారేజ్కి. కనిపిస్తుంది కదండి, అదే కళ్యాణ మండపం అంట. మండపం కట్టారండి ఇది. మండపం అయితే మీకు ఎలా అనిపించిందో చూడండి. అలాగే ఇక్కడ చెప్పాను కదా మనకి గెస్ట్ అనేది వచ్చారు కదా. సో ఆ గెస్ట్ ముందు ఏంటంటే పెళ్ళి కొడుకుని ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఏంటంటే కొంచెం పక్కనైతే కూర్చోబెట్టడం జరిగింది. సో ముందు ఏదైనా మీకు మ్యారేజ్ అంటే చాలామందికి తెలిసిందే కదా, ముందు పెళ్ళి కొడుకు అనేది పూజ చేయడం అనేది. ఇక్కడ వీళ్ళందరూ చుట్టాలైతే వచ్చారు. సో ఉమా మహేశ్వర గారు వచ్చారు కాబట్టి ఎమ్మెల్యే చూస్తున్నారండి అందరు. ఇక్కడ అందరు చుట్టాలు అందరూ వచ్చారు. సో పెళ్ళి కూతురుని అయితే తీసుకొస్తున్నారు, చూస్తున్నారు కదా పెళ్ళి కూతురు వస్తుందండి. సో వీళ్ళు అందరూ అనమాట ఇక్కడ మొత్తం ఏంటంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తరపు వాళ్ళందరూ వచ్చారండి. ఏంటంటే ఇంకా పెళ్ళి కూతురు రాలేదు కాబట్టి మన ఎమ్మెల్యే గారిని కూర్చోపెట్టారనమాట. సో చూస్తున్నారు కదా ఎమ్మెల్యే గారు, అలాగే వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది అయితే వచ్చారు కార్యకర్తలు కూడా. సో వాళ్ళని అయితే ఆశీర్వదించడానికి. సో చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ అండి, మేము ముగ్గురం ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్కి అయితే మ్యారేజ్ అయిపోయింది కానీ తన పెళ్ళికి నేనైతే వెళ్ళలేదండి. ఇది నా ఫ్రెండ్ అండి. సో మా ఫ్రెండ్స్లో నేను పెళ్ళికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మామూలుగా చుట్టాల పెళ్ళిళ్ళకి అయితే వెళ్ళాను కానీ, సో మా ఫ్రెండ్ పెళ్ళి ఎలా సరే నేను వెళ్ళాలని వెళ్ళాను. ఇంటి దగ్గర కాబట్టి ఓకే పర్మిషన్ చేశారు, వెళ్ళాను. మొత్తం మ్యారేజ్ అంతా వీడియో తీసుకొని ఇలా నా ఛానల్లో పెట్టాలి, ఇలా అందరికి కూడా పరిచయం చేయాలి, వీళ్ళని మీరు కూడా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని నూతన వధు వధువుని అనేది ఆశీర్వదించడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ నూతన దంపతులకి ఆశీర్వాదాలు ఇచ్చి వీళ్ళు పన్నంటి కాపురం చల్లగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు దీవిస్తున్నారు. మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ అనేవి కామెంట్ రూపంలో తెలియచేస్తారనుకుంటున్నాను. ఇంకా మీరైతే లేట్ చేయకుండా మ్యారేజ్ మొత్తం అయితే ఎండ్ వరకు అయితే చూసి నాకు ఎలా అనిపించింది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ అన్నమాట. సో నేను మ్యారేజ్ అనేది చాలా వెయిటింగ్ అన్నమాట. మా ఫ్రెండ్ మ్యారేజ్ గురించి మేమైతే ఎట్టకేలకు మంచి ముహూర్తం అనేది వచ్చేసింది. దాని పెళ్ళి అనేది ఎలా జరిగింది మొత్తం వీడియో అయితే తీశాను, మీరు చూడవచ్చు. ఇది మనం ఏంటంటే మ్యారేజ్ జరిగే ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ మా విజయవాడ ఎమ్మెల్యే అన్నమాట బొండా ఉమా మహేశ్వరరావు గారు కూడా ఈ పెళ్ళికైతే వచ్చారు. ఇక్కడ ఇటు సైడ్ చూస్తున్నారు కదా, వీళ్ళేనండి. ఇదే నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో బ్యాండర్ అన్నమాట. మన మ్యారేజ్ లోపలికైతే ఇట్లా ఎంటర్ అవ్వాలి. సో ఇది మాకు ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరే అన్నమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే కొంచెం పర్మిషన్ అడిగి మనం మ్యారేజెస్ అవన్నీ అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మొత్తం బంధువులు అయితే అందరూ వచ్చేసారనమాట మ్యారేజ్కి. కనిపిస్తుంది కదండి, అదే కళ్యాణ మండపం అంట. మండపం కట్టారండి ఇది. మండపం అయితే మీకు ఎలా అనిపించిందో చూడండి. అలాగే ఇక్కడ చెప్పాను కదా మనకి గెస్ట్ అనేది వచ్చారు కదా. సో ఆ గెస్ట్ ముందు ఏంటంటే పెళ్ళి కొడుకుని ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఏంటంటే కొంచెం పక్కనైతే కూర్చోబెట్టడం జరిగింది. సో ముందు ఏదైనా మీకు మ్యారేజ్ అంటే చాలామందికి తెలిసిందే కదా, ముందు పెళ్ళి కొడుకు అనేది పూజ చేయడం అనేది. ఇక్కడ వీళ్ళందరూ చుట్టాలైతే వచ్చారు. సో ఉమా మహేశ్వర గారు వచ్చారు కాబట్టి ఎమ్మెల్యే చూస్తున్నారండి అందరు. ఇక్కడ అందరు చుట్టాలు అందరూ వచ్చారు. సో పెళ్ళి కూతురుని అయితే తీసుకొస్తున్నారు, చూస్తున్నారు కదా పెళ్ళి కూతురు వస్తుందండి. సో వీళ్ళు అందరూ అనమాట ఇక్కడ మొత్తం ఏంటంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తరపు వాళ్ళందరూ వచ్చారండి. ఏంటంటే ఇంకా పెళ్ళి కూతురు రాలేదు కాబట్టి మన ఎమ్మెల్యే గారిని కూర్చోపెట్టారనమాట. సో చూస్తున్నారు కదా ఎమ్మెల్యే గారు, అలాగే వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది అయితే వచ్చారు కార్యకర్తలు కూడా. సో వాళ్ళని అయితే ఆశీర్వదించడానికి.
సో చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ అండి, మా మేము ముగ్గురం ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్కి అయితే మ్యారేజ్ అయిపోయింది, కానీ తన పెళ్ళికి నేనైతే వెళ్ళలేదండి. ఇది నా ఫ్రెండ్ అండి. సో మా ఫ్రెండ్ ఫ్రెండ్స్లో నేను పెళ్ళికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మామూలుగా చుట్టాల పెళ్ళిళ్ళకి అయితే వెళ్ళాను, కానీ సో మా ఫ్రెండ్ పెళ్ళి ఎలా అయినా సరే నేను వెళ్ళాలని వెళ్ళాను. ఇంటి దగ్గర కాబట్టి ఓకే పర్మిషన్ చేశారు, వెళ్ళాను. మొత్తం మ్యారేజ్ అంతా వీడియో తీసుకొని ఇలా నా ఛానల్లో పెట్టాలి, ఇలా అందరికి కూడా పరిచయం చేయాలి వీళ్ళని, మీరు కూడా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని నూతన వధువధుల్ని అనేది ఆశీర్వదించడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ నూతన దంపతులకి ఆశీర్వాదాలు ఇచ్చి వీళ్ళు పన్నంటి కాపురం చల్లగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు దీవిస్తున్నారు. మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ అనేవి కామెంట్ రూపంలో తెలియచేస్తారనుకుంటున్నాను. ఇంకా మీరైతే లేట్ చేయకుండా మ్యారేజ్ మొత్తం అయితే ఎండ్ వరకు అయితే చూసి నాకు ఎలా అనిపించింది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
sangeet.com. BPH.com. BPH.com. AudioBeatPH.com.